నమస్కారం ఇది దాసు అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ నేటి దాసు భాషితం నేను మీ హోస్ట్ దాసుకిరణ్ మీకు స్వాగతం పలుకుతున్నాను నేటి దాసు భాషితం శీర్షిక సేపియన్స్ విశ్వదర్శనం ఆంగ్ల సాహిత్యంలో నాన్ ఫిక్షన్ చదివేవారికి యువల్ నోవా హరారి రాసిన సేపియన్స్ పుస్తకం తప్పక తెలుసుంటుంది అమెరికా మాజీ రాష్ట్రపతి ఒబామాతో సహా ప్రపంచవ్యాప్తంగా మేధావులు సేపియన్స్ను తప్పక చదవవలసిన ఇరవై ఒకటవ శతాబ్ద గ్రంథంగా కీర్తించారు ఇంతకీ సేపియన్స్కు అంత ప్రతిష్ట ఎందుకు వచ్చిందంటే చరిత్ర మానవ శాస్త్రం అంటే హిస్టరీ ఆంథ్రోపాలజీని సమన్వయం చేస్తూ పురాతన మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు మానవ పరిణామక్రమాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు ఇది మానవుడి ప్రగతే అని మన నిస్సందేహంగా నమ్మే కొన్ని పరిణామాలను యువల్ ప్రశ్నిస్తాడు ఉదాహరణకు వ్యవసాయంతో ఆహార భద్రతను సాధించడం మానవుడి గొప్ప విజయాల్లో ఒకటి అనేది అందరి అంగీకారం పొందిన విశ్లేషణ కానీ మానవుడు వ్యవసాయాన్ని లోబరుచుకోలేదని వ్యవసాయమే మానవుని లోబరుచుకున్నదని వాదిస్తాడు యువల్ సంచార జాతులుగా ఆది మానవులు ఆహారం దొరికే చోట్ల విహరించేవారు రోజుకు కొన్ని గంటలు శ్రమిస్తే అందరికీ కావాల్సిన ఆహారం సమకూరేది దాంతో సమూహంలో ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపగలిగేవారు ఆయా కాలంలో పండే కందమూలాలు తినడం వలన వారికి మెరుగైన వ్యాధి నిరోధక శక్తి కూడా ఉండేది ఎప్పుడైతే వ్యవసాయం చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సంచరించడం మానేశారు ఆహారం పండించడం కోసం నిరంతరం శ్రమిస్తూ అప్పటి వరకు తెలియని గొడ్డు చాకరీకి మానవుడు బానిసయ్యాడంటాడు యువలు పైగా వ్యాధులు యుద్ధాలు కూడా ఒక చోట స్థిరపట్టడం తర్వాతే మొదలయ్యాయని యువల్ సూత్రీకరిస్తాడు ఈ పుస్తకం చదివినప్పుడు తెలుగులో గొప్ప విజ్ఞానం తత్వరచనలపై ఆసక్తి కలిగింది సంక్లిష్టమైన ఖగోళ భౌతిక విషయాలు అరటిపండు ఒలిచి అందించిన చిన్నంగా నండూర్ రామ్మోహన్ రావు గారు రాసిన విశ్వరూపం గురించి తెలిసింది అణుశాస్త్రవేత్త శ్రీ కొడవడిగంటి రోహిణీ ప్రసాద్ అంతరిక్ష పరిశోధకులు డాక్టర్ మహీధర్ నినీమోహన్ విజ్ఞాన రచనల గురించి తెలిసిన తర్వాత వాటిని శ్రవణ రూపంలో అందించడం మా బాధ్యతగా తోచింది ఇలా ఆలోచిస్తున్న సందర్భంలోనే ఒక దాసు భాషితం అభిమాని నండూర్ రామ్మోహన్ రావు గారు రాసిన విశ్వదర్శనం రచనను దాసు అందించే వెసులును చూడమని సూచించారు పాశ్చాత్య భారత తత్వచింతనను విడివిడిగా విశ్లేషిస్తూ విశ్వదర్శనంను రామ్మోహన్ రావు గారు రెండు భాగాల్లో రాశారు భారత తత్వచింతన పుస్తకం ఆర్యుల పూర్వరంగంతో ప్రారంభమై వేదాలు ఉపనిషత్తులు బౌద్ధం జైనం చార్వాకం భగవద్గీత మొదలైన వాటిని చర్చించి జిడ్డు కృష్ణమూర్తి ఆధ్యాత్మిక చింతనతో ముగుస్తుంది పశ్చిమ దేశాల తాత్వికులు పరలోకం కంటే ఇహలోకానికి భారతీయ తాత్వికులు ఇహలోకం కంటే పరలోకానికి ఎందుకు ఎలా ప్రాధాన్యతనిచ్చారో ఈ గ్రంథం చర్చిస్తుంది ఈ గ్రంథాన్ని శ్రవణ రూపంలో అందించడానికి నండూర్ రామ్మోహన్ రావు గారి కుటుంబంను సంప్రదించినప్పుడు వారు ఆనందంగా అంగీకరించారు ఆరు భాగాలున్న శ్రవణ పుస్తకం మొదటి భాగం ఈ వారం విడుదల చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము గుర్రం జాష్వా కళ్యాణి సినిమాలో లలిత కళారాధనలో అనే మంచి పాట ఉంది దానిలో కవులను హీరో కీర్తిస్తుంటే కవిత్వం పోతనకు త్యాగయ్యకు పేదరికం తప్ప ఏమిచ్చిందని కడుపు నింపని కడలెందుకని హీరోయిన్ ప్రశ్నిస్తుంది శ్రీనాథుడు అష్టదిగ్గజాలు తప్ప కవులలో చాలామంది పేదరికాన్ని అనుభవించినవారే వారందరిలోకి గురం జాషువా పేదరికం మరీ దయనీయం ఎందుకంటే ఆయన తన ఆర్థిక దారిద్ర్యంతో పాటు ఇతరుల భావదారిద్రాన్ని కూడా అనుభవించారు జాషువా నిమ్నకులంలో పుట్టారు అందులో ఆయన ప్రమేయం ఏమీ లేదు జాషువా చిన్నతనంలో కొప్పరపు సుబ్బారావు గారి అవధానం జరిగిన సభలో తాను రాసుకున్న పద్యాలను చదవడానికి వేదికనికగా అంటరానివాడు కవిత్వం రాయడము వేదికనికి చదవడం కూడానా అనే ఈసడింపు బాలజాషువాను చాలా బాధించింది పెద్దయిన తర్వాత కూడా కుల వివక్ష వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు నా కవితా వధూటి వదనంబు నెగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరుల గాంచి బళిబళి అన్నవాడే మీరేకులం అన్న ప్రశ్న విలయించి చువుక్కున లేచిపోవచ్చో వాకున కృమినట్లుగున్ పార్థివ వచింప సిగ్గగున్ అంటూ ఆవేదన చెందారు కానీ ఈ అవమానాలు ఏవి ఆయన తన పాండిత్యం మీద తనకున్న నమ్మకాన్ని పోగొట్టలేకపోయాయి అందుకనే గవ్వకు సాటిరాని పలు గాకుల మూకల సూయ చేత నన్ను ఎవ్విధి దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే అనగలిగారు దళితుడుగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న జాషువా కవిత్వంలో నిజానికి కాఠిన్యం ఉండాలి అది న్యాయం కూడా కానీ ఆయన కవిత్వంలో కరుణ పొంగుతుంది ఆయన కవిత్వంలో కాఠిన్యం ఉండుంటే అది కేవలం వివక్ష ఎదుర్కొనే వారికి ఉపయోగపడేది కరుణ రసం వల్ల అది నలుగురిలోకి వెళ్ళింది సమాజాన్ని ఆలోచించేలా చేసింది సిగ్గున్న వారిని తలదించుకునేలా చేసింది చివరికి ఆయనకు దక్కవలసిన గౌరవం తెచ్చింది జాషువాను భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది కానీ అగ్రకులానికి చెందిన మహాపండితుడు శ్రీ చల్లపిల్ల వెంకటశాస్త్రే స్వయంగా జాషువకి గండపెండీరం తొడగడం పద్మభూషణ్ కంటే గొప్ప గౌరవంగా జాషువ భావించి ఉంటారు ఈ వారం సాహిత్య విశ్లేషణలో డాక్టర్ మృణాలిని గారు శ్రీ గురం జాషువ మీద చేసిన విశ్లేషణ వింటే జాషువను ఇంకా చదవాలనే పట్టుదల పెరుగుతుంది త్వరగా జానకిరాణి కథలు మా చిన్నతనంలో శని ఆదివారాలు మధ్యాహ్నం తప్పకుండా చేసే పని రేడియోలో బాలానందం కార్యక్రమం వినడం అదేమిటో కానీ ఆ సమయానికి ఎప్పుడూ కరెంటు పోయేది గాలి కోసం గడప దగ్గర సాపు వేసి పడుకుని ట్రాన్సిస్టర్లో ఆ కార్యక్రమాలను వినేవాడం ప్రతి బాలానందం కార్యక్రమంలో రేడియో అక్కయ్య అన్నయ్య తప్పకుండా ఉంటారు ఈ అన్నయ్య అక్కయ్య అనేవి బ్రహ్మ పదవులు లాంటివి అంటే వీరు ఏ ఒక్కరో కాదన్నమాట మొదటి రేడియో అక్కయ్య శ్రీమతి న్యాయపతి కామేశ్వరి ఆ పరంపరలో మరో తరానికి రేడియో అక్కయ్య శ్రీమతి త్వరగా జానకి రాణి రేడియోలో పాటలు నాటికలు రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించి చిన్నారులతో ప్రదర్శింపజేసి నేటికీ రేడియో ఒక్కయ్యగా అందరి మొదలు మెదులుతారు శ్రీమతి చుందరగా జానకిరాణి ఆ రోజుల్లో బాలానందం ఎందరో బాలబాలికలకి స్టేజ్ ఫ్రైట్ను పోగొట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మాట్లాడడానికి వారిలోని సృజనాత్మకత వెలుగు చూడడానికి ప్రధాన వేదిక లాయర్లు సినీతారులు ఎన్ఆర్ఐలు వివిధ రంగాల్లో ఈనాటి ప్రముఖులు ఎందరో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో తమ అనుబంధాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ ఉంటారు శ్రీమతి తురగా జానకి రాణి వందకి పైగా కథలు రాశారు చాలా వరకు నిత్య జీవితంలో ఆమెకు తారసపడిన మనుషులు సంఘటనలే ఆమె రచనలకు ప్రేరణగా కథలకు వస్తువులుగా నిలిచాయి ఆమె కథల్లో పాత్రల మధ్య పరస్పర ప్రేమలకు కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఉంటుంది క్లిష్టమైన జీవితంలో స్త్రీలు ఎన్ని కష్టాలను దాటి వచ్చి అలా సంతోషంగా ఉండగలుగుతున్నారో కథ అని ఆమె కనిపించిన ప్రతిసారి ఒక కథ రూపుదిద్దుకునేది వస్తు వర్ణన పరంగాను కల్పనా శిల్ప పరంగాను కథన నైపుణ్య పరంగాను సహజ జీవిత చిత్రణ పరంగాను వర్ణకెక్కిన శ్రీమతి త్వరగా జానకిరాణి కథలు ఇప్పుడు రూపంలో దాసు భాషం యాప్లో మీరు వినవచ్చు దాసు భాషతం తెలుగువారి కోసం తెలుగు వారు అందిస్తున్న అత్యధిక రేటింగ్ పొందిన తెలుగు యాప్ దీనిని యాపిల్ యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ నుండి నేడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి దాసుభాషితం తెలుగు లలిత కళా వేదిక డబ్ల్యూ డాట్ దాసుభాషితం డాట్ కామ్